పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఎదురుగా ఉన్న ఇరుకు సందులో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిబంధనలను అతిక్రమిస్తూ నిర్మిస్తున్న భవనం ప్రక్క భవనంపైకి ఒరిగిపోయి ప్రమాదకరంగా నిలిచిందంటూ మీడియాలో వస్తున్న కథనాలకు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రామా కనకరావు స్పందించారు. నిర్మాణ పనులు తక్షణం నిలిపివేసే భవనం నిర్మాణ అనుమతుల పత్రాలను 15 రోజుల గడువులోగా మున్సిపాలిటీకి అందించాలని ఆ భవన యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ కనకారావు మీడియాకు తెలిపారు. తనిఖీ చేయగా కొద్దిగా ఏటవాలుగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. దానికి నిబంధనల మేరకు 15 రోజుల గడువుతో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్, స్టేబుల్ సర్టిఫికేట్ సమర్పించవలసిందిగా నోటీసుని కొత్తగా లాస్ట్ ఇయర్ పర్మిషన్ తీసుకున్న యజమానులకి జారీ చేయడమైంది. ఈ 15 రోజుల తర్వాత వారు ఇచ్చే రిపోర్ట్ ప్రకారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కూడా తెలియజేస్తున్నారు.